హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయ లక్ష్మి నవల స్రవంతిలో స్వాతి పత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడిన శ్రీమతి గుర్తి వాణి శ్రీనివాస్ గారి అరణ్యకాండ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈ రోజు మీకోసం అరణ్యకాండ నవల ఆడియో ఐదో భాగం వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వరాలు మేకల్ని తోలుకుని వెళ్ళింది ఎంతసేపు చూసినా రాము రాకపోవడంతో నిరాశ కలిగింది నావల్లే రాము రాలేదేమో నేనతన్ని సరిగ్గా పట్టించుకోలేదని అలిగాడేమో ఆలోచిస్తూ ఎంతోసేపు ఎదురుచూసింది ఎంతకీ రాకపోవడంతో మేకల్ని తోలుకుంటూ వాళ్ల గ్రామం వైపు వెళ్ళింది ఊరు చిన్నది నలభై గడపలుంటాయి సన్నటి రోడ్లు రాము ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది అన్నా చిలకం ఇల్లు ఎక్కడుందో కాస్త చెబుతారా అడిగింది ఎవర్నో ఎవరమ్మా నువ్వు చిలకమ్మకి దూరపు బంధువుని నీకు తెలీదేమో చిలకమ్మకు ఆరోగ్యం పాడైంది విశాఖపట్నం తీసుకెళ్లారు చెప్పాడతను అవునా ఎప్పుడు నిన్న రాము కూడా వెళ్ళాడా ఆ వెళ్లాడు ఎప్పుడొస్తారో ఆమెకి తగ్గాలిగా అమ్మా విశాఖపట్నంలో ఎక్కడా మళ్ళీ అడిగింది వరాలు కేజీహెచ్ హాస్పిటల్లో చేర్చారట వరాల ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నాయి వెళ్లబోయేదల్లా ఆగి అన్నా మీకు విశాఖపట్నంలో కేజీహెచ్కి ఎలా వెళ్లాలో తెలుసా తెలుసు ఎందుకు నన్ను అక్కడికి తీసుకెళ్తారా నిన్న ఎందుకమ్మీ చిలకమ్మని చూస్తాను ఆవిడ నాకు కావలసిన మనిషి అందుకని సరే అయితే చిలకమ్మని చూడ్డానికి రేపు మేమంతా కలిసి వెళ్దామనుకుంటున్నాం నువ్వు వస్తానంటే రా తీసుకెళ్తాం వస్తానన్నా ఎన్నింటికి ఎక్కడికి రావాలి అడిగింది వరాలు పొద్దున్న బస్సుకి వెళ్తున్నాం ఇక్కడినుంచే సరే అయితే నేను వస్తాను మీతో నేను వస్తాను పొద్దున్న వచ్చేస్తాను అంది వరాలు సరేనమ్మి వరాలు అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది ఆలోచనలు ఆమెను నిలవనీయట్లేదు రంగన్న రాగానే పరిగెత్తికెళ్లి చిలకమ్మ సంగతి చెప్పింది అయ్యో అలాగా పాపం ఏమైంది అన్నాడు రంగన్న ఏమో తెలీదు నాన్న విశాఖపట్నం కేజీహెచ్ లో చేర్చారట వాళ్ళంతా చూడ్డానికి వెళ్తున్నారట వాళ్ళతో పాటు మనము వెళ్దాం రా అయ్యా అంది నాకెక్కడ కుదురుతుందమ్మా పొలంలో పురుగు మందు కొట్టాలి ఆలస్యం చేస్తే పైరు పాడైపోద్దమ్మా అన్నాడు రంగన్న పోని సుందరక్కని తీసుకెళ్ళనా వస్తుందో రాదో వస్తే తీసుకెళ్ళు అన్నాడు మర్నాడు పొద్దున్నే పరిగెత్తుకుంటూ సుందరక్క దగ్గరికి వెళ్ళింది ఏంటే వరాలు ఇట్టొచ్చావు అంది రోట్లోంచి రుబ్బు పిండి తీస్తూ అక్కా చిలకమని ఆస్పత్రిలో చేర్చారు విశాఖపట్నం వెళ్ళి చూసొద్దాం వస్తావా నాకు తెలియ నీచలకమ్మెవరే ఉందిలే మా దూర బంధువు నువ్వు రాక్క ఎప్పుడూ లేని ఎందుకే అలా అవుతున్నావు బాగానే ఉన్నావా అంది సుందరి ఉన్నా గాని కొట్టు సూర్యుణ్ణి చూసుకోమని చెప్పు నువ్వు పదా అని తొందర చేసి లాక్కొచ్చింది పొలానికి వెళ్ళి తండ్రికి చెప్పి సుందరితో చెప్పి బయలుదేరింది వరాలు పక్క గ్రామానికి వెళ్లేసరికి వాళ్ళు బయలుదేరుతున్నారు వాళ్లతో కలిసి బస్సు ఎక్కి విశాఖపట్నం చేరుకున్నారు కేజీహెచ్ లో తల్లిపక్కన ఉన్న రాము అక్కడ వరాలను చూసి ఆశ్చర్యపోయాడు ఎలా వచ్చావు అన్నాడు సంభ్రమంగా చూస్తూ మీ అమ్మని చూస్తానంటే మాతో పాటు తీసుకొచ్చాం అన్నారు గ్రామం వాళ్ళు అమ్మకెలా ఉంది అడిగింది వరాలు స్టంట్ వేశారు రేపొద్దున్న నువ్వోసారి ఇలారా అని పక్కకు తీసుకెళ్లి నువ్వు నిజంగా అమ్మ కోసమే వచ్చావా అని అడిగాడు కాసేపు ఆలోచించి కాదు అని చెప్పింది వరాలు ఆ నాకు తెలుసు నన్ను చూడకుండా నువ్వు ఉండలేవని నేను కనపడకపోతే నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావని నేను అదృష్టవంతుణ్ణి కదూ అన్నాడు రాము నాకు సాయం చేస్తావా అంది వరాలు రాము చెయ్యి పట్టుకుని తబ్బి భయపోయాడు రాము చెప్పు నీకోసం ఏదైనా చేస్తాను అన్నాడు అలా వెళ్ళి కూర్చుందామా అంది వరాలు సరే పద అని ఒక చెట్టు కిందకొచ్చారు ఇద్దరు ఇప్పుడు చెప్పు అన్నాడు రాము రాము నీకింతవరకు తెలియని ఒక విషయం ఇప్పుడు చెప్తాను నాకు ఒక అక్క ఉంది మా గ్రామంలో ఒక కుర్రాడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడు ఎవరో అది విశాఖపట్నంలో ఉందని చెప్పారు అక్కని కలుద్దామనే వచ్చాను ఎలా కలవాలో ఎక్కడుంటుందో ఏమీ తెలియదు నువ్వే ఏదైనా చెయ్యి నుంచి వెళ్లేలోగా అక్కని చూడగలిగితే చాలు ఉద్వేగంగా మాట్లాడుతున్న వరాలు వంక అయోమయంగా చూశాడు రాము తను ఒకటనుకుంటే మరొకటి జరిగిందని ఆలోచిస్తుంటే రాము నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి ఇంకెప్పుడు ఏది అడగను బతిమాలుతున్న వరాలను చూస్తే బాధ్యత గల అమ్మాయి తప్ప అనవసర విషయాల జోలికి పోని మంచి అమ్మాయి అనిపించింది సరే ఇప్పుడేగా చెప్పావు ఆలోచిస్తానుండు అసలు మీ అక్క ఏ ఏరియాలో ఉంటుందో తెలిస్తేగా ఎలా ఉంటుంది ఇదిగో ఫోటో తీసుకొచ్చా అని సంచిలోంచి ఫోటో తీసి చూపించింది రాము దాన్ని ఫోన్లో ఫోటో తీసుకున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద వాళ్ళైతే మీ అక్క ఎక్కడున్నా వెతుకుతారు అన్నాడు అయితే పద తొందరగా వెళ్దాం అంది వరాలు ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఫోటో చూపించి ఈ అమ్మాయి తప్పిపోయింది కాస్త వెతికి పెట్టండి వాళ్ళ చెల్లెలు వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది ఏమీ తెలియని గిరిజన అమ్మాయి మీరే వాళ్ళకి సహాయం చెయ్యాలి అని రాము పోలీసులతో చెబుతుంటే ఓ పక్క ఒదిగి నిలబడింది వరాలు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని పిలిచి ఫోటో చూపించాడు ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది సార్ అన్నాడు కానిస్టేబుల్ నాకు అలాగే ఉంది కానీ గుర్తు రావట్లేదు అన్నాడు వరాలు వంక తేరిపార చూశాడు ఆహా గుర్తొచ్చింది సార్ మన ఐజీ గారు మేడం గారు మొన్న పార్టీకి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఆవిడతో పాటు వచ్చింది ఆ మాటలు వినగానే వరాలు ముందుకొచ్చి ఆసక్తిగా చూసింది ఆ అమ్మాయి కూడా ఇలాగే ఉంది కదా సార్ అన్నాడు కానిస్టేబుల్ అవును సార్ మా అక్క కూడా నాలానే ఉంటుంది ఎక్కడుందో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబు అని ప్రాధేయపడుతూ అడిగింది మేడం గారికి ఫోన్ చేసి మాట్లాడతాను మీరిద్దరూ ఇక్కడ కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్ సిఐ భార్యకి ఫోన్ చేశాడు మేడం మొన్న మీరు పార్టీకి వచ్చినప్పుడు మీతో పాటు ఒక అమ్మాయి వచ్చింది కదండి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వాళ్ల చెల్లెలు వచ్చింది అక్కడుంటే ఆ అమ్మాయికి కాస్త ఫోన్ ఇస్తారా ఏంటి మేడం ఆ అమ్మాయి ఇప్పుడు మీ ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళిందో కాస్త చెప్పగలరా ఓహో అలాగా అదా ఎప్పుడొస్తుందో సరే మేడం సరే ఉంటాను మేడం నమస్తే ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్ అతని దగ్గరికి వెళ్ళి ఏం చెబుతాడా అని ఆసక్తిగా చూసింది వరాలు ఆ అమ్మాయి ఇప్పుడు మేడం గారి స్నేహితురాలితో హైదరాబాద్ వెళ్ళిందట కొద్ది రోజుల్లో వస్తుందట మీరు తర్వాత రండి అన్నాడు ఇన్స్పెక్టర్ అది కాదు సార్ అక్కని ఒక్కసారి చూడాలి ఒక్కసారి మాట్లాడాలి చూపెట్టండి సార్ మీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడుతూ వాళ్ల కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తుంటే రాము పైకి లేపి పక్కకి తీసుకొచ్చాడు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వద్దాం అన్నాడు నేను రాలేను రాము ఇక్కడికి రావాలని ఎన్నాళ్ల బట్టి అనుకుంటున్నానో నీకు తెలీదు అక్క గురించి నేను పడుతున్న బాధ నీకు అర్థం కాదు అక్కని నాకు చూపెట్టమని వాళ్లతో చెప్పవా ఒక్కసారి పోనీ అక్క ఫోన్ నెంబర్ ఉందేమో అడగవా వరాలు అంతలా బతిమాలుతుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు రాముకి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి సారు మేం గిరిజనులం ప్రేమించడం తప్ప మాకేం తెలియదు సారు ఆ పిల్ల అక్క కోసం ఎట్టా ఏడుస్తోందో చూడండి వాళ్ళ అక్కతో మాట్లాడాలని పట్టుబడుతోంది ఏదో విధంగా మాట్లాడించండి సార్ అంటూ రాము ఇన్స్పెక్టర్ ముందు చేతులు జోడించి నిలబడితే అతని వెనకే వరాలు నిలబడి దండం పెడుతూ బెదురుగా చూసింది ఇదేం గోలా మేడం గారిని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం కుదరదు వెళ్ళండి వెళ్ళి రెండు రండి ఇలాగో విషయం తెలుసుకుంటాను అన్నాడు విక్రమ్ మేము ఈరోజే మా గ్రామానికి వెళ్ళిపోవాలి సార్ అంది వరాలు మీరే అంత బిజీ అయితే మేడం గారు ఎంత బిజీగా ఉంటారో ఆలోచించు అన్నాడు అతను అయ్యా తమరు ఏమనుకోకుండా ఆ అమ్మగారి ఫోన్ నెంబర్ ఇస్తారా మేం మాట్లాడుకుంటాము ఏమి ఇబ్బంది పెట్టం వినయంగా అడుగుతున్న రాము ముఖంలోకి తీక్షణంగా చూస్తూ ఏ వేళకొలంగా ఉందా అసలు మీరు చెప్పిందంతా నిజమని నమ్మేదెలా ముందు బయటికి నడవండి కానిస్టేబుల్ అరుపుకి ఇద్దరు ఉలిక్కి పడ్డారు కోప్పడకండి సార్ పాపం వాళ్ళక్క తప్పిపోయిందని ఏడుస్తోంది తల్లి లేని పిల్ల కనికరిస్తారని ఇంతగా అడుగుతున్నాను మీకిలా కాదు దేహశుద్ధి చేస్తే గానీ మీరు మాట వినరనుకుంటా కర్రలేపాడు కానిస్టేబుల్ వద్దు బాబు కొట్టకండి వెళ్ళిపోతాం అన్నాడు రాము దండం పెడుతూ వీర్రాజు ఏంట గొడవ నువ్వాగు అన్నాడు విక్రమ్ వీళ్ళకి మెత్తగా చెప్తే అర్థం కాదు సార్ అందుకనే సర్లే సర్లే వెళ్ళు ఆ చైన్ స్నాచర్ దగ్గర ఇంకేమైనా సామాన్లు ఉన్నాయేమో చెక్ చేయి ఎస్ సార్ అని రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ ఏంటయ్యా ఏంటి గొడవ ఆవిడికి నేను ఇందాకే ఫోన్ చేశాను బిజీగా ఉన్నారు ఆగి మళ్ళీ ఫోన్ చేస్తాను అక్కడ కూర్చోండి అన్నాడు బాయ్ తెచ్చిన టీ చప్పరిస్తూ వరాలు చెవిలో ఆమెకే వినపడేలా ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు రాము ఇక్కడే ఉండి అమ్మగారితో మాట్లాడి వెళ్దాం అంది వరాలు అక్కడ హాస్పిటల్లో డబ్బులు కట్టి గది ఖాళీ చెయ్యాలి అమ్మను తీసుకెళ్లమన్నారుగా అయితే నువ్వు వెళ్ళి ఆ పనులు చూసుకో ఇక్కడే కూచుంటా అమ్మగారికి ఫోన్ చేయగానే విషయం సరిగ్గా చెప్పడానికి నేనుండాలి కదా అంది వరాలు నువ్వొక్కదానివే ఇక్కడుంటావా వద్దొద్దు మంచిది కాదు పదపోదాం మళ్ళీ ఇద్దరం వద్దాం అన్నాడు రాము కాసేపట్లో అమ్మగారు ఫోన్ చేస్తే మనం లేకపోతే వీళ్ళు కూడా పట్టించుకోరుగా ఇంత దాకా వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ రాగలమో రాలేమో అంది వరాలు సరే నువ్విక్కడే ఉండైతే నేనెళ్ళొస్తా మన వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు ఆ సరే నువ్వు నువ్వెళ్ళి బేగొచ్చి అందాక ఇక్కడే ఉంటా నాకేం పర్లేదు వరాలు అంత ఇదిగా చెబుతుంటే కాదనలేకపోయాడు రాము అయ్యా నేను చిన్న పని మీద వెళ్ళాలా వెంటనే వచ్చేస్తాను వరాలు ఇక్కడనే ఉంటుంది అమ్మగారు ఫోన్ చేస్తే కాస్త దీంతో మాట్లాడించండి సారు అన్నాడు సర్లే నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళు రాము ఫోన్ నెంబర్ చెప్పాడు ఫోన్లో సేవ్ చేసుకున్నాడు ఇన్స్పెక్టర్ రాము వెళ్ళిపోయాడు వరాలు పైట కొంగు భుజాల మించి తీసి కప్పుకుని పోలీస్ స్టేషన్ బల్ల మీద కూర్చుంది ఇన్స్పెక్టర్కి ఏదో ఫోన్ వచ్చింది వరాలు కంగారుగా లేచింది మేడం కాదులే నువ్వు కూర్చో అని చెప్పి బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడాడు ఇన్స్పెక్టర్ అలా మాట్లాడుతూ హడావిడిగా జీప్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు వరాలకి అంత అయోమయంగా అనిపించింది సార్ బయటకెళ్ళిపోతే అమ్మగారు ఫోన్ చేస్తే ఎట్టా అనే బెంగ పట్టుకుంది అయినా ధైర్యం కూడా తీసుకుని అలాగే కూర్చుంది ఇంతలో కానిస్టేబుల్ వీర్రాజు అక్కడికొచ్చాడు నువ్వింకా పోలేదా నీతో వచ్చినవాడేడి అన్నాడు కరుకు గొంతుతో అతని గుబురు మీసాలు భారీ శరీరం గుడ్లు వెళ్ళకొచ్చినట్టున్న ఎర్రటి కళ్ళను చూసి భయంతో సగం బిగుసుకుపోయిన వరాలు అతను ఒక్కసారి కసిరేసరికి ఉలిక్కి పడింది అది అంటూ గుటకలు మింగి ఏదో చెప్పబోయింది ఏంటే మేమే అంటున్నావు అడుగునీ వదిలేసిపోయాడా అన్నాడు టేబుల్ మీద ఫైళ్లను వెతుక్కుంటూ కక్క కాదు వాళ్ళమ్మ అని చెప్పబోయేంతలో వీర్రాజు ఫైళ్లు వెతకడం ఆపి వరాలు వైపు చూశాడు బళ్ళ మీద కూర్చున్న వరాలు అతని చూపుకు భయపడుతూ చివరికి జరిగింది అతను తన పని మానేసి ఆమెనే చూస్తూ ముందుకొచ్చాడు కాళ్ళు రెండు బళ్ళ మీద పెట్టుకుని ముడుచుకుని కూర్చుంది ఏది నీ మొహం చూపించు ఎందుకండి ఓసారి మొహం పైకెత్తు వణికిపోతూ తల పైకెత్తి అతని మొహంలోకి చూసింది వీర్రాజు వరాలి మొహంలోకి పరీక్షగా చూస్తూ ఆమె గడ్డాన్ని పట్టుకుని అటూ ఇటూ తిప్పాడు కెవ్వుమని అరిచింది హే ఎందుకలా అరిస్తా ఇష్ మాట్లాడకుండా ఉండు ఈ మొహాన్ని ఎక్కడో చూశాను ఈ మధ్యనే అచ్చం ఇలాంటి మొహాన్నే ఎక్కడ చూశారయ్యా మా అక్క కూడా కొంచెం నాలానే ఉంటుంది అంది వరాలు లేచి నిలబడి గుర్తొచ్చింది అది సంగతి ఒక బ్రోతల్ కేసులో పట్టుబడి కొందరు ఆడవాళ్లతో కలిసి వచ్చింది అంటే ఏంటయ్యా అదేం కేసు దడతో అడిగింది వరాలు ఆ అది తప్పుడు పనులు చేసిన ఆడోళ్లపై కేసు పెట్టి ఇక్కడికి తీసుకొస్తారు వాళ్లలో ఆ అమ్మాయి కూడా ఉంది ఆ మాట వినగానే వరాలు బిగ్గరగా ఏడుస్తూ మా అక్కని మీరు చూసారా అది అట్లాంటిది కాదు అది తప్పుడు మనిషి కాదండయ్యా అని కన్నీరు మున్నీరైంది ఆపుతావా నీ ఏడుపు నువ్వేదో ధైర్యవంతురాలు అనుకున్నాను ఆ అమ్మాయి ఇక్కడే నీలాగే ఇదే బల్ల మీద కూర్చుంది మనిషి చూస్తే ఆదివాసీ పిల్లలా ఉందని మా ఇన్స్పెక్టర్ గారికి అనుమానం వచ్చి ఆ అమ్మాయిని ఇక్కడే ఉండవని మిగిలిన ఆడవాళ్లపై కేసులట్టి కోర్టుకు పంపారు అమ్మాయిని వివరాలు అడిగితే అంత చెప్పుకొచ్చింది ఎవడో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇక్కడ తీసుకొచ్చి కొన్నాళ్ళు కలిసి ఉన్నట్ట మోజు తీరాక బ్రోతల్ హౌస్లో వదిలేసి వెళ్ళిపోయట ఆ రోజే పోలీసులు బ్రోతల్ హౌస్ మీద రైడ్ చేసి పట్టుకున్నారు మా ఇన్స్పెక్టర్ గారికి ఆ అమ్మాయి అమాయకురాలు అనిపించి జాలి పడ్డారు నుంచి వచ్చావో చెప్పు తీసుకెళ్లి దిగబెడతానన్నారు తనకు తండ్రి లేడని అక్కడ తనను ఎవరూ ఆదుకోరని తను గనక తిరిగి వెళితే ఊళ్ళో వాళ్లు తనని చంపేస్తారని చెప్పింది కట్టుబాట్లు తప్పించుకున్నందుకు గూడెం వాసులు తిరిగి వెళ్ళగొడతారని చెప్పి ఏడ్చింది అప్పుడే మా సిఐ గారి భార్య గారు వచ్చారు ఈమె కథంతా విని జాలిపడి తనతో తీసుకెళ్లి ఇంటి పనుల్లో పెట్టుకుని ఆ పిల్లకి అండగా ఉంటానన్నారు అలా ఆవిడతో వెళ్ళిన మీ అక్క అమ్మగారి కూతురింట్లో ఏదో ఫంక్షన్ ఉంటే పని చేసేందుకు తీసుకెళ్లారట అక్కడ పని అవగానే వచ్చేస్తుంది చెప్పాడు కానిస్టేబుల్ కానిస్టేబుల్ మాటలు విన్న వరాలు ఒక్కసారిగా అతని కాళ్లను చుట్టేసి చేతులెత్తి మొక్కింది దండాలయ్యా మా అక్క క్షేమంగా ఉందనే సంగతి చెప్పి నాకెంతో సంబరం చేశారు అంటూ లేలే ఇదేం పిచ్చి పని అంటూ పక్కకి జరిగాడు కానిస్టేబుల్ అయ్యా మా అక్క జాడ చెప్పిన మీరు నాకు దేవుడయ్యా నేను ఇన్నాళ్ళు అక్క ఏమైపోయిందో అనుకున్నాను తమలాంటి కాడ క్షేమంగా ఉందని తెలిసాక నా ప్రాణం పదిలంగా ఉంది ఇక ఏడవనయ్యా అస్సలు ఏడవను మీరంత మంచి మాట చెప్పాక నాకు ధైర్యం వచ్చేసింది అక్క దొరుకుద్దనే నమ్మకం వచ్చింది మీరు మా చెడ్డ మంచోరయ్యా అంటూ వరాలు సంతోషంతో కళ్ళు తుడుచుకుంది లే లేచి బల మీద కూర్చో అమ్మగారు ఫోన్ చేస్తే పిలుస్తా అన్నాడు కానిస్టేబుల్ అట్టగేనయ్యా అని వరాలు లేచి బల్ల మీద కూర్చుంది కానిస్టేబుల్ ఫైల్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు వరాలు మనసులో మునుపటి లేదు ఒక సురక్షితమైన చోట ఉన్నట్టుగా అనిపించింది ఈ మంచి మనుషుల అండ నాకుండగా ఇక దేనికి భయపడను అక్క జాడ తెలిసింది అక్కతో మాట్లాడిస్తారు ఇద్దరం కలుసుకుంటాం ఇంటికి తీసుకెళ్లి అయ్య ముందు నిలబెడితే అయ్య సంతోషంతో పొంగిపోతాడు అని ఆనందంగా ఊహించుకుంటూ కూర్చుంది అక్కడ రాము వెళ్ళేసరికి హాస్పిటల్లో తగాదా అవుతోంది మొత్తం ఫీజు ఐదు వేలు మీరు కట్టింది మూడు వేలు మిగతా రెండు వేలు ఎవరిస్తారు అంటూ హాస్పిటల్ సిబ్బంది చిలకమ్మని డిశ్చార్జ్ కానీకుండా ఆపేశారు వరాలతో వచ్చిన సుందరితో పాటు మిగతా అందరూ చిలకమ్మను చూసి మధ్యాహ్నం బస్సుకు తిరిగి వెళ్ళిపోయారు రాము చిన్నాన్న మాత్రం చిలకమ్మకి తోడుగా ఉన్నాడు ఏ రా అయ్యా ఇప్పుడు డబ్బులు కట్టకపోతే మీ అమ్మను వదలమంటున్నారు మన కాడ లేవు గదరా ఏం చేద్దాం అన్నాడు రాముకి దిక్కు తోచలేదు చాలాసేపు ఆలోచించాక విశాఖపట్నంలో ఉంటున్న అతని స్నేహితుడు గుర్తొచ్చాడు వెంటనే అతనికి ఫోన్ చేశాడు ఈ ఊరెప్పుడొచ్చారా నాకు చెప్పలేదే అన్నాడు అమ్మకి ఒంట్లో బాగోపోతే తీసుకొచ్చాం ఇక్కడ కేజీహెచ్లో ఉన్నాం రెండు వేలు కడితే గాని వదలమంటున్నారు మా ఊరికి పోయి డబ్బు తేవాలంటే ఆలస్యం అవుతుంది ఆ డబ్బులు వివర మా ఊరికి వెళ్ళాక తీసుకొచ్చి ఇచ్చేస్తా అన్నాడు రాము అరే నేను అన్నవరంలో ఉన్నారా సత్యనారాయణ వ్రతం చేయించుకోవడానికి వచ్చాను ఇంట్లో తమ్ముడు ఉన్నాడు ఆడికి ఫోన్ చేసి నువ్వు అడిగిన డబ్బులు ఇమ్మని చెప్తాను వెళ్ళి తెచ్చుకో ఇప్పుడే వాడికి ఫోన్ చేసి చెప్తా నువ్వెళ్లేలోపు డబ్బులు రెడీ చేసి పెడతాడు అని చెప్పాడు ఆ మాట వినేసరికి ప్రాణం లేచొచ్చింది రాముకి ఎక్కడా మీ ఇల్లు ఎట్ట రావాలి అని అడిగాడు రాము మాది షీలానగర అయ్యప్ప స్వామి గుడి వెనకాల కృషి ఐకాన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు అది దాటాక ఎడంపక్క సందులో నాలుగో ఇల్లు మాదే ఇంటి ముందు పెద్ద రావి చెట్టు ఉంటుంది అదే కొండ గుర్తు అసలు అక్కడిదాకా రావాలంటే ఎట్టా రావాలరా ఏ బస్సు ఎక్కాలి ఎలా ఇక్కడ నాకేం తెలీదు అంత కొత్త కదరా అన్నాడు రాము భయంగా సరే ఓ పని చెయ్యి కేజీహెచ్ బస్ స్టాండ్లో వైపు వెళ్లే బస్సు ఎక్కు కండక్టర్కి షీలానగర్ అయ్యప్ప స్వామి గుడి అని చెప్పు అక్కడ దిగి మా తమ్ముడికి ఫోన్ చెయ్యి అని చెప్పాడు మీ తమ్ముడి నెంబర్ ఇవ్వు అతనిచ్చాడు రాము ఫీడ్ చేసుకున్నాడు రాము తన ఫ్రెండ్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఆలోచనలో పడ్డాడు వరాలుని పోలీస్ స్టేషన్లో ఉంచి వచ్చాడు ఇక్కడ అమ్మ వాడేమో అడ్రస్ చెప్పి అసలు అసలేం చెయ్యాలో అర్థం కాలేదు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వరాలతో కాసేపు అక్కడ ఉండమని అనుకుంటే తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు గానీ ఆయన నెంబర్ తీసుకోవడం మర్చిపోయాడు హాస్పిటల్ సిబ్బంది విసుక్కుంటున్నారు గది ఖాళీ చేయండి వేరే పేషెంట్లకు ఇవ్వాలి అని తొందర పెడుతున్నారు ఏదైతే అయిందని వరాల దగ్గరికి వెళ్ళి తనను కూడా తీసుకుని షీలానగర్ వెళ్దాం అనుకున్నాడు బాబాయితో అమ్మని చూస్తూ ఉండమని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకొచ్చాడు దూరంగా బస్ స్టాప్ కనబడింది వెళ్ళి అక్కడ నిలబడ్డాడు షీలానగర్ వెళ్లే బస్సు ఇక్కడ ఆగుతుందా అని అక్కడ నిలబడిన వాళ్ళని అడిగాడు రాజమండ్రి విజయవాడ వెళ్లే బస్సులన్నీ అట్టే వెళ్తాయి ఏ అయినా ఎక్కొచ్చు షేర్ ఆటోలు కూడా వెళ్తాయి ఒక వ్యక్తి ఎటువైపు వెళ్తున్నారు అడిగాడు రాము నేను గాజువాకు వెళ్ళాలి అటువైపేగా నాతో రండి అని అప్పుడే వచ్చిన షేరాటో ఎక్కి కూర్చున్నాడు అతను రాముకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అక్కడ ఉండిపోయిందనే ఆందోళన పెరిగిపోయింది రాబాబు ఎంత అరగంటలో తీసుకెళ్లి దింపుతాడు చెప్పాడు ఇప్పుడు ఇప్పుడేం చెయ్యాలి ఎటు వెళ్ళాలి అసలే తెలియని ఊరు అప్పుడే ఇద్దరు ఆటో ఎక్కి కూర్చున్నారు రావాలి రావాలి ఎన్యటి గాజువాక ఆటో అతను అరుస్తూ పిలుస్తున్నాడు బాబూ షేర్ ఆటోకి డబ్బులు తక్కువ అవుతాయి మామూలు ఆటోకి ఆస్తులు అడుగుతారు చివరి వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పాడతను ఇక ఆలోచించకుండా ఎక్కేశాడు రాము ఆటో ముందుకు దూసుకుపోయింది పాపం వరాలు ఒక్కతే ఉంది ఎంత భయపడిపోతోందో నేను రాలేదని కంగారు పడుతోందేమో ఇలాంటి సంకట పరిస్థితి వచ్చిందేంటని ఆందోళన పడుతూ ఉన్నాడు రాము అక్కడ వరాలు కానిస్టేబుల్ ఇచ్చిన టీ తాగి కూర్చింది సీత జాడ తెలిసిన ఆంజనేయుడ్లా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు అక్కతో మాట్లాడదామా అని ఎదురు చూస్తోంది పోలీస్ స్టేషన్ అంటే పూర్తి రక్షణనిచ్చే చోటని నిర్ధారించుకుంది తనకి ఎటువంటి హాని జరగదని నమ్మకంగా ఊపిరి పీల్చుకుంది ఇన్స్పెక్టర్ లోపలికొచ్చాడు మేడం గారు నేను బయట ఉన్నప్పుడు ఫోన్ చేశారు ఇప్పుడు చేస్తాను నేను మాట్లాడి ఇస్తాను అన్నాడు వరాలు అట్టాగేనయ్యా అని లేచి నిలబడింది హలో నమస్తే మేడం ఏం లేదు మీ ఇంట్లో పనిచేస్తోందే ఆ పిల్ల ఆ అదే ఆ రోజు కేసులో పట్టుబడింది ఆ పిల్ల వాళ్ళ చెల్లెలు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ గ్రామం నుంచి వచ్చింది తెలుసు మేడం విజయవాడలో ఉంది కదా అక్కడ మన అమ్మాయి గారి నెంబర్ ఇస్తే వాళ్ళ అక్కతో ఓసారి మాట్లాడుతుందట ఆ అలాగే థ్యాంక్స్ మేడం చెప్పండి ఓకే థ్యాంక్ యూ మేడం ఇన్స్పెక్టర్ నోట్ చేసుకున్న నెంబర్కి ఫోన్ చేసి ఇచ్చాడు వరాలు అక్కడ జరిగేదంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది కాసేపటికి ఫోన్ రింగ్ అయింది నమస్తే మేడం నేను టూ టౌన్ ఎస్ఐని అమ్మగారు మీ నెంబర్ ఇచ్చారు అక్కడ మీ అక్కగారి పేరేంటి అని అడిగాడు వరాల్ని సీతాలు అని చెప్పింది వరాలు ఆ సీతాలు అనే ఒక అమ్మాయిని అమ్మగారు పనికి పంపారట కదా ఆ అమ్మాయి అక్కడుందా మేడం పిలుస్తారా నేను కాల్లో వెయిట్ చేస్తాను అన్నాడు అక్క మాట్లాడుతుందా సారు అడిగింది వరాలు ఇన్స్పెక్టర్ వంక ఫోన్ వంక మార్చి మార్చి చూస్తూ ఆగు లైన్లో ఉన్నారు అట్టాగేనండి అని కాస్త దూరం జరిగి నిలబడింది వరాలు హా చెప్పండి మేడం అవునా ఆహాహా సరే మేడం అని ఫోన్ పెట్టేశాడు ఏమైంది సారు అక్క మాట్లాడలేదా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అడిగింది వరాలు పక్కనున్న షాప్కి వెళ్ళిందట రాగానే ఫోన్ చేస్తానన్నారు కాసేపట్లో చేస్తారులే నువ్వు అక్కడ కూర్చో అని చెప్పి ఇన్స్పెక్టర్ బయటికెళ్ళిపోయాడు వరాలు గుండెల్లో మళ్లీ భయం సుడులు తిరుగుతోంది అక్క నిజంగా అక్కడుందా అది అక్క అవునో కాదో అసలు నేను మాట్లాడగలనో లేదో ఎన్నో అనుమానాలు చుట్టుముట్టాయి భయాన్ని గుప్పిట్లో దాచుకుని బల్ల మీద ముడుచుకుని కూర్చుంది ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు క్రిమినల్స్ని తీసుకొచ్చిన పోలీసులు వాళ్ళని సెల్లో వేసి చావ బాదుతుంటే వాళ్లు లబోదిబోమంటున్నారు రైటర్ ల్యాప్టాప్లో టకటక టైప్ కొట్టి కాగితాన్ని ప్రింట్ తీస్తున్నాడు కంప్లైంట్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు పేపర్ల మీద ఏదో రాస్తున్నారు పోలీస్ స్టేషన్ వాతావరణం ఒక విధమైన భయాన్ని కలిగిస్తోంది వరాలు ఒక్కటే అనుకుంది రాము పరిచయం అవడం అనుకోని సంఘటన అతనితో స్నేహం చేయడం కలలా జరిగింది అతను ఫోన్ కొని చూపించాక తనకు వచ్చిన మొదటి ఆలోచన అక్క ఆమె జాడ తెలుసుకునేందుకు ఆ ఫోను ఉపయోగపడుతుందనే ఆలోచన చిలకమ్మకి ఆరోగ్యం పాడవడం విశాఖపట్నం తీసుకురావడం అన్నీ వాటంతటవే జరిగిపోయాయి మళ్లీ తనలో అక్కని చూడాలనే ఆశ చిగురించింది తెగించి ఇంత దూరం వచ్చినందుకు తన కోరిక నెరవేరబోతోంది ఇలాంటి చోట కూర్చోవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అయ్య ఎప్పుడూ చెబుతుండేవాడు ఎన్నో కష్టాలకి ఓర్చుకుంటే తప్ప మనం అనుకున్నది సాధించలేమని ఓర్పుగా ఎదురు చూడాలని అయ్య మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఈ జరిగేదంతా తన మంచి కోసమే అని తనకి తను నచ్చ చెప్పుకుంటూ కూర్చుంది సమయం గడుస్తోంది మిట్ట మధ్యాహ్నం అయింది ఇన్స్పెక్టర్ రాలేదు ఆకలి వేస్తుంటే లేచి కుండలో నీళ్లు తాగొచ్చి కూర్చుంది స్టాఫ్ అందరూ భోజనం క్యారేజీలు విప్పారు ఏమమ్మాయ్ నువ్వు కూడా వెళ్ళి ఏదోటి తినేసిరా అన్నాడు కానిస్టేబుల్ తన దగ్గర డబ్బులు లేవని చెప్పకుండా ఆకలి లేదని చెప్పింది పొద్దున్నెప్పుడో వచ్చి కూర్చున్నావు ఆకలి ఎందుకయ్యదు పో పోయి తినేసిరా అన్నాడు నాకు ఈ ఊరు కొత్త ఎక్కడికెళ్ళి తినాలో తెలీదు మా రాము వచ్చాక వెళ్తాను అన్నాడు అవును కదా ఆడు నిన్నొదిలేసి వెళ్ళిపోయాడే ఏదో తేడాగా ఉన్నాడు ఇకాడు రాడు అన్నాడు క్యారేజీలో అన్నం తింటూ ఆ మాటకి వరాలు మనస్సు చివుక్కుమంది లేదు సారు మా రాము అలాంటివాడు కాదు తప్పకుండా వస్తాడు నన్ను తీసుకెళ్తాడు అంది గుండెలో నుంచి గొంతులోకి వస్తున్న ఏడుపును ఆపుకుంటూ మీ గ్రామంలో అమ్మాయిలు బాలే మోసపోతారు ఎందుకంత త్వరగా అబ్బాయిలు నమ్ముకుని వచ్చేస్తారు అన్నాడు మరో కానిస్టేబుల్ కల్పించుకుని నేనే వచ్చేయలేదు మా చిలకమ్మకి ఒంట్లో బాగాలేదు అందుకే ఆసుపత్రికి వచ్చాము బింకంగా సమాధానమిచ్చింది వరాలు ఏం చిలకమ్మ ఏంటో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు కానిస్టేబుల్ తేలిగ్గా అనేశాడు వరాలు కళ్ళు తుడుచుకుంది అయ్యే చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని అప్పటి వరకు ధైర్యంగా ఉంది మళ్లీ లోపల దాగిన భయం మంటలా ఒక్కసారి పైకి లేచింది ఇప్పుడు తను బెదిరిపోయి ఏడ్చినా ఫలితం లేదు అక్కడి నుంచి పారిపోయే వీలు లేదు ఇది తనకి కష్ట సమయం ఇలాంటప్పుడు గుండె దిటవు చేసుకోవాలి రాము వస్తాడు ఇప్పటిదాకా ఎందుకు రాలేదో ఏం చేస్తూ ఉండుంటాడు నా మాట మర్చిపోయాడా లేదు లేదు మర్చిపోడు వస్తూ ఉండుంటాడు తనకి ఊరు కొత్తగా ఎవరెవర్నూ అడిగి మళ్ళీ ఇక్కడకు రావాలి వాళ్ళమ్మను తీసుకెళ్లేందుకు డబ్బులు కట్టేసి నా కోసం వస్తాడు అప్పటిదాకా నేను ఎదురు చూస్తూ ఇక్కడే ఉండాలి అతనికి సహకరిస్తున్నాననే ఆనందంతో సమయం గడపాలి అనుకుంటూ తనకి తను నచ్చ చెప్పుకుని ధైర్యం తెచ్చుకుంటూ కూర్చుంది మెల్లిగా పొద్దుగూకుతోంది అక్కడ రాము స్నేహితుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు ఇంట్లో అతని తమ్ముడున్నాడు అన్న ఫోన్ చేసి నీకు డబ్బులిమ్మని చెప్పాడు నీకు రెండు వేలు కావాలి కదా ఇప్పుడు నా దగ్గర పదిహేను వందలే ఉన్నాయి ఇందాకే బియ్యం కొన్నాక అన్న ఫోన్ చేశాడు ఆగు ఈ పక్కనే మా అత్త ఉన్నారు ఐదు వందలు వాళ్ళని అడిగి తీసుకొస్తా నువ్వు వచ్చి ఇల్లు తాళం వేసుకుంటే వెతుక్కుంటావని ఉన్నా ఇప్పుడే వస్తానుండు అని చెప్పి వెళ్ళి అరగంటైనా రాలేదు ఇలోగ రాము వరాలు గూర్చి ఆలోచిస్తున్నాడు తనని వదిలేసి రావడం పొరపాటయింది తీసుకొచ్చి ఉంటే మనసుకు కుదురుగా ఉండేది ఏమనుకుంటోందో ఈ రాము నన్ను ఇక్కడ వదిలేసి తిరుగుతున్నాడు అనుకోదు కదా ఇక్కడ జరిగింది తనకు తెలియదు కదా పాపం అనుకోని పరిచయంతో తనపై నమ్మకంతో ఉంది అది నిలుపుకోవాలి వాళ్ళక్కతో మాట్లాడినట్టయితే ఇంత దూరం వచ్చినందుకు సంతోషపడుతుంది ఏం జరిగిందో అక్క సమాచారం తెలిసిందో లేదో వీడు డబ్బిస్తే మేఘాల మీద వెళ్ళి హాస్పిటల్లో కట్టేసి వరాలు దగ్గరకు వెళ్ళిపోవాలి అనుకుని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడుపుతున్నాడు అక్కడ సాయంత్రం కావచ్చింది వరాలు నీరసంతో కూర్చుంది కానిస్టేబుల్ రెండు బిస్కెట్లు ఇచ్చి టీ తెప్పించి ఇచ్చాడు అవి తిని టీ తాగితే కాస్త నీరసం తగ్గింది ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చాడు లేచి నిలబడింది తన గదిలోకి వెళ్ళిపోయాడు లోపలికి తొంగి చూసింది ఫోన్ చేసి మాట్లాడి ఏమా నువ్విట్రా అన్నాడు పరిగెత్తుకెళ్ళింది ఇదిగో మాట్లాడు అని ఫోన్ ఇచ్చాడు ఫోన్ రెండు చేతులతో పట్టుకుని అకా అక్క నేను వరాల్ని అంది బిగ్గరగా అరుస్తూ ఫోన్ మీ ఎక్కకిస్తానుండు అంది అవతలి కంఠం అక్క కాదుట అంది ఫోన్ స్క్రీన్ మీద చెయ్యేసి పట్టుకుని ఫోన్ పట్టుకోవడం అలా కాదు ఆ బల్ల మీద పెట్టి మాట్లాడు అని స్పీకర్ ఆన్ చేశాడు హలో 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 అంది అవతలి కంఠం హలో అక్క నేను వరాలు వరాలు ఎట్టున్నవే ఇక్కడికి ఎప్పుడొచ్చావే అంది అట్నుంచి సీతాలు అక్క గొంతు విని వలవలా ఏడ్చింది వరాలు ఏటైపోయావే నీకోసం ఎంత ఏడ్చావో తెలుసా నువ్వు మా పానం కదే రాయే మన ఇంటికి వెళ్ళిపోదాం అంది వరాలు ఏడుస్తూ ఎట్టారానే ఆ మాయిదారోడి మాటలు నమ్మి నిలువు నా మోసపోయాను ఏ మొగం పెట్టుకుని రమ్మంటావు మన ఊరోళ్ళు నా మొగం మీద ఉమ్మేస్తారు ఆ భయంతోనే అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ పోసుకుంటున్నాను ఆ మాటకి వరాలు ఏడు పాపేసి దీర్ఘంగా ఊపిరి తీసుకుంది ఒక్క నిమిషం ఏం మాట్లాడకుండా ఉండిపోయింది వరాలు హలో వరాలు ఏటైనాదే అంది కంగారుగా అక్క ఎవరూ లేని అనాథలను వెందుకుండాలా ఒక్కసారి ఆలోచించు పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లితో సమానం ఒకవేళ మనం తప్పు చేస్తే రెండు లెంపకాయలు కొట్టింది ఓర్చుకోవాలా ఆ తర్వాత దగ్గరికి తీసుకుంటుంది ఊరికి భయపడి పారిపోవడం తప్పు నువ్వు వచ్చి కనబడు జరిగింది చెప్పు ఆడు చేసిన మోసం బట్టబయలవుద్ది నిన్ను గురించి నాలుగు రోజులు అనుకున్నా తర్వాత అయినా జరిగిన దానిలో నీ తప్పు కొంత ఉన్నా నీ తప్పు కాస్తారు రాక్క మన ఊరు వెళ్ళిపోదాం వరాలు మాటలకి సీతాలు కాసేపు మాట్లాడలేదు అయ్యే వచ్చేశాడా అంది సీతాలు వచ్చేశాడక్కా ఇప్పుడు తాగుడు కూడా మానేసి కూలి పనికి వెళ్తూ నన్ను బాగా చూసుకుంటున్నాడు నిన్ను చూస్తే ఎంత సంతోషపడతాడో నా మాట నమ్మక్క అమ్మ చచ్చిపోయింది తెలుసా అనగానే సీతాలు వెక్కి వెక్కి ఏడ్చింది అమ్మ ఎట్టాగూ లేదు నువ్వే నాకు దానివి నువ్వు రాకపోతే నేను బతకలేనే రాక్క వస్తానే తప్పకుండా వస్తాను అమ్మగారితో చెప్పి రాత్రికి రైలు ఎక్కించమంటాను వచ్చేస్తానే నీకోసం అయ్యి కోసం వచ్చేస్తాను సీతాల మాట వినగానే వరాలలో సంతోషం వెల్లివిరిసింది విరిసింది ఇన్స్పెక్టర్ ఫోన్ తీసుకుని అమ్మాయి మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వు అన్నాడు సీతాలిచ్చింది మేడం ఆ అమ్మాయిని రాత్రి ట్రైన్కి వైజాగ్ పంపండి స్టేషన్లో మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని చెప్పాడు సరే అని చెప్పింది అవతలి నుంచి ఫోన్ పెట్టేశాడు వరాలు వంక చూశాడు మొహం వెలిగిపోతోంది మాటలు కరువై కృతజ్ఞతగా చేతులు జోడించింది వరాలు ఏమిటో అనుకున్నాను కానీ నువ్వు నేను అనుకున్నంత అమాయకురాలు ఏం కాదు ఎంత బాగా మాట్లాడావు మీ అక్కకి ఎంత బాగా నచ్చ చెప్పావు ఏం చదువుకున్నావు అడిగాడు ఇన్స్పెక్టర్ ఏం లేదు దొరా ఐదో క్లాస్ దాకా చదివి ఆపేశాను అంది కానీ గొప్ప జీవిత పాఠాన్ని చదివావు నువ్వు నాకు బాగా నచ్చావు ఇదిగో ఈ విజిటింగ్ దగ్గర ఉంచుకో నా పేరు విజయ్ నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి మీ అక్క తెల్లారికల్లా వచ్చేస్తుంది అన్నాడు తెల్లారి మరి నేను అప్పటిదాకా ఎక్కడుండాలి అంది మీ రాము కూడా రాని బస మీరు చూసుకుంటే ఓకే లేకపోతే ఈ పక్కనే మా ఆఫీస్ గెస్ట్ హౌస్ ఉంది అందులో గాని పోయి కూర్చో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు వరాలు మనసంతో సంతోషంతో నిండిపోయింది అక్క జాడ తెలిసింది తనతో మాట్లాడింది తన వచ్చేస్తుంది ఇద్దరం ఇంటికి వెళ్ళిపోతాం అని ఊహించుకుని నవ్వుకుంటూ వెళ్ళి బళ్ళ మీద కూర్చుంది ఏమా ఏంటి సంబరంగా ఉన్నావు మీ రాము వచ్చాడా బయటకు వెళ్ళిన కానిస్టేబుల్ వస్తూనే అడిగాడు రాలేదు సారు వచ్చేస్తాడు అంది ఏం వస్తాడో ఏంటో పొద్దుట్నుంచి ఆ బాళ్ళకు అతుక్కుపోయావు మీ అంతేనమ్మా ఊరికే నమ్మి మోసపోతారు నన్ను అడిగితేనా అంటుండగా రాము వచ్చాడు రాము అంటూ లేచి అతని దగ్గరకు పరిగెత్తింది వరాలు నువ్వు బానే ఉన్నావా నీకేం ఇబ్బంది లేదుగా అన్నాడు రాము కానిస్టేబుల్ వంక చూస్తూ మా నాయనే ఇబ్బందా వెళ్ళవమ్మ అంటే వెళ్లకుండా తినవమ్మ అంటే తినకుండా భీష్మించుకుని కూర్చుంది ఆ పిల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మహాగట్టిది ఇప్పటికన్నా నీతో పాటు తీసుకుపో అన్నాడు కానిస్టేబుల్ రాముతో పాటు చిలకమ్మ అతని బాబాయి ఉన్నారు ఆసుపత్రి నుంచి వచ్చేసావా చిలకమ్మ ఇప్పుడు ఎట్టా ఉంది అని పలకరించింది ఈడకి నువ్వెందుకు వచ్చావే వరాలు ఈ నిన్న ఇక్కడ ఒగ్గేసి వచ్చినాడని తెలిసిన కాడి నుంచి ఎంత కంగారు పడిపోనానో ఊరుగాని ఊళ్ళో చోటుగాని చోటు ఎట్టా వదిలేసి వచ్చావని ఈయనను కోపడ్డాను బానే ఉన్నావమ్మా అడిగింది చిలకమ్మ ఆ బాగున్నాను నువ్వే చాలా నీరసంగా ఉన్నావు రా వచ్చి కూర్చో అంది వరాలు ఏంటమ్మా సొంత ఇంట్లో పిలిచినట్టు రా కూర్చో పడుకో అంటున్నావు నువ్వెంతసేపు ఉన్నదే ఎక్కువ బయటకెళ్ళండి అన్నాడు కానిస్టేబుల్ అయ్యగారు మమ్మల్ని ఈ దగ్గరున్న ఏదో ఇంట్లోకి వెళ్ళి ఈ రాత్రికి ఉండమన్నారు అంది వరాలు ఏంటి మిమ్మల్ని ఆఫీస్ గెస్ట్ హౌస్లో ఉండమన్నారా అవును మీరు పెద్ద అయి మరి అన్నాడు కానిస్టేబుల్ కాదన్నా నిజంగానే ఈ రాత్రి కుండమన్నారు కావాలంటే సారుకు ఫోన్ చేసి అడుగు అంది ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు కానిస్టేబుల్ ఆ అలాగే సార్ సరే సార్ నమస్తే సార్ ఏంటన్నారు సారు ఏతంతారు ఇంతవరకు ఆ బెంచీని పావనం చేశావు ఇక గెస్ట్ హౌస్ని పావనం చేయమన్నారు పద అన్నాడు కానిస్టేబుల్ వరాలు అతని మాటలకు నవ్వుతూ అతని వెంట నడిచింది పోలీస్ స్టేషన్కి కొద్ది దూరంలో ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్లారు గెస్ట్ హౌస్ చాలా విశాలంగా రెండు ఫ్లోర్ల బిల్డింగ్ కింద ఫ్లోర్లో నాలుగు గదులున్నాయి అన్నిటికీ తాళాలు వేసున్నాయి ఒక గది తాళం తీసి ఈ రాత్రికి ఇందులో ఉండండి మంచినీళ్లు ఆ పంపులో వస్తాయి టిఫిన్ తినాలంటే అదిగో రోడ్డు దాటి అటు వెళ్తే టిఫిన్ ఉంటాయి రాత్రి ఎనిమిదికి మూసేస్తారు ముందే వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు గదిలో ఒకే ఒక మంచం ఉంది దాని మీద దిండు దుప్పటి వేసున్నాయి చిలకమ్మని మంచం మీద పడుకోబెట్టి తలుపేసి ముగ్గురు బయటకొచ్చి కూర్చున్నారు ముగ్గురికి ఆకలిగా ఉంది పొద్దుట్నుంచి తిరిగి తిరిగి అలసిపోయాడు రాము నీరసంగా వచ్చి చెట్టు కింద కూలబడ్డాడు రాము మనందరికీ టిఫిన్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడు అతని బాబాయి వరాలు రాము పక్కన కూర్చుంది ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాము ఏమీ తెలియని చోట ఈ రాత్రి గడపాలి రాము మా అక్క ఫోన్లో నాతో మాట్లాడింది తెలుసా అవునా నిజంగానా ఎక్కడుంది ఏమంది రాము గొంతులో ఉత్సాహం ధ్వనించింది రేపు ఇక్కడికొస్తోంది అందుకే రేపటిదాకా మనల్ని ఇక్కడే ఉండమన్నారు ఇన్స్పెక్టర్ గారు మన ఇంటికి వచ్చే అని అడిగితే వచ్చేస్తానంది నాకెంతో సంతోషంగా ఉంది అంది చిన్నపిల్లల చప్పట్లు కొడుతూ ఆశ్చర్యంగా ఉంది నేను మా అమ్మ కోసం ఇక్కడికి రావడం ఏంటి ఇక్కడికి నువ్వు కూడా రావడమేంటి పారిపోయిన మీ అక్క దొరకడమేంటి అంత విచిత్రంగా లేదు అన్నాడు రాము చెట్టుకు చేరగలబడి నేను మా అక్కని వెతకడానికి ఇక్కడికి వచ్చాను రాము మా ఊరి వాళ్ళు ఇక్కడ ఉందని చెప్పారు అందుకే ఆ రోజు మీ ఫ్రెండ్ సంతలో కనపడినప్పుడు అతనుండేది విశాఖపట్నం అని చెప్పగానే నాకు అప్పుడే ఈ ఆలోచన వచ్చింది ఎలాగోలా ఇక్కడికి వస్తే అక్కని కనిపెట్టొచ్చు అనిపించింది ఇంతలో మీ అమ్మకి బాగోపోవడం నువ్వు నాతో చెప్పా చేయకుండా వచ్చేసావు అంది వరాలు నా కోసం వెతుక్కున్నావా వరాలు మరి వెతుక్కొనా ఏమైపోయావా అని ఎంత కంగారు పడ్డానో ఎంత ఆలోచించినా అర్థం కాక మీ ఊరికి ఓ పారు వచ్చాను అప్పుడు మీ అమ్మకి బాగోలేదని తెలిసింది నీ వెనకే నేను వచ్చేశాను అని చెప్పింది వరాలు వరాలకి తన మీద అక్కరతో పాటు బాధ్యత కూడా ఉందని అర్థం చేసుకున్నాడు రాము ఇద్దరూ కాసేపు చేరగిలబడి కళ్ళు మూసుకున్నారు ఇద్దరి మనసుల్లోనూ ఏదో తెలియని తృప్తి మెదిలింది బాబాయ్ టిఫిన్ తీసుకొచ్చాడు చిలకమ్మకి పెట్టి ముగ్గురు తిన్నారు గదిలో మంచం పక్కనే తుండు పరుచుకుని పడుకున్నాడు బాబాయ్ రాము వరాలు గోడకి చారగిలబడి కునుకుపాట్లు పడ్డారు తెల్లారింది నలుగురు లేచి పోలీస్ స్టేషన్కి వెళ్లారు సీతాలు వచ్చే రైలు గంట లేట్ అన్నారు అక్కని చూడాలనే ఆత్రం అంతకంతకు పెరిగిపోతుంటే ఈ రైలు ఆలస్యం ఏంటో అని అసహనంగా బయటకొచ్చి ఆవరణలో పచారులు చేస్తోంది వరాలు ఇంతవరకు స్వాతి పత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడిన శ్రీమతి గొత్తి వాణి శ్రీనివాస్ గారి నవల అరణ్యకాండ ఆడియో ఐదో భాగం విన్నారు కదా మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను అంతవరకు సెలవా మరి నమస్తే వరకు సెలవా మరి నమస్తే